హలో వ్యూవర్స్ ఈ న్యూస్ పేపర్ ఎనాలసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈనాడు హెడ్లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ న్యూస్ పేపర్లో నిన్న చంద్రబాబు నాయుడు అయితే ఈయన శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు కదా భూముల మీద దానికి సంబంధించి అనమాట భూముల రీసర్వే నిలిపివేత భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం అని అయితే ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు వైకాపా హయాంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలు అన్యక్రాంతం వాటి విలువ ముప్పై ఐదు వేల కోట్ల పైమాటే బాధితులకు సత్వరం చే చేకూరుస్తాము సీఎం చంద్రబాబు వెల్లడి వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల అనైతే వీళ్ళు హైలైట్ చేశారు అంతేకాదు ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు పంచభూతాలను వైఎస్ఆర్సిపి మింగేశారని అయితే చెప్పుకొచ్చారు సో మొత్తం ఓవరాల్గా భూముల రీసర్వే పేరుతో ఆరు వందల యాభై మూడు కోట్ల వృధా చేశారని ఆయన శ్వేతపత్రంలో ఆయనైతే మెన్షన్ చేసుకొచ్చారు మరి అప్కమింగ్ డేస్లో ఎవరెవరి మీద ఉంటాయి ఏంటి ఎవరు జైలుకు వెళ్తారన్నది మనం చూడాల్సి ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు నిన్న చ ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఒక మీటింగ్ పెట్టుకున్నారు కదా వాళ్ళ ఎంపీ ఎమ్మెల్యేలు అందరితో కలిపి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు ఇక్కడ ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరత రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఉద్యోగుల కోసం మాట్లాడతా ఇది సమిష్టి విజయం తెలుగుదేశం భాజపాలను తగ్గించి మాట్లాడొద్దు జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి అర్హతలకు తగ్గట్లు నామినేటెడ్ పోస్టులు అయితే ఇస్తాము అని పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్పి వాళ్ళని ఎవరైతే గెలిచారో వాళ్ళని సన్మానించారనమాట సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు ఇక్కడ అయితే హైలైట్ చేశారు అంతేకాదు నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ రాష్ట్రాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్గా మార్చేశారు అక్రమ సొత్తుతో రాజకీయాల్లో పెత్తనం చెలాయించారు ఆటవీ భూముల్ని ఆక్రమించుకున్నారు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వైఎస్ఆర్సీపీ ఐ మీన్ పార్టీని తిట్టడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా చూడవచ్చు ఇక్కడ పూరి బాండాగారంలో మరో రహస్య గది ఇది అహంగా అహంగా స్వరంగ మార్గం ద్వారా వెళ్ళే వీలుందంట అందులో ముప్పై నాలుగు కిరీ కిరీటాలు ఉన్నాయని రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు ఉన్నాయని వెల్లడించారు చిత్రకారులు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు ఇక్కడ అంతేకాదు రేపు ఈ నిన్న ఈరోజు వర్షాలు అన్నారు కదా అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయని అయితే చెప్పుకొచ్చారనమాట ఇక దొంగ విద్యలు నేర్చి సొమ్ములు నొక్కేసి అని బొత్స గారిని ప్రవీణ్ ప్రకాష్ గారిని అయితే వేశారు వాళ్ళిద్దరూ కలిపి ఏకపక్ష నిర్ణయాలు కొన్ని తీసుకున్నారంట పాత గుర్తిందారులకే ఏడు వందల డెబ్బై రెండు కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు అయితే చెప్పుకొచ్చారు క్యాబినెట్ ఆర్థిక శాఖ సీఎంఓ ఆమోదం లేకుండానే కొనుగోళ్లు చేశారంటే ఏవో అని దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ వేశారు మార్కెట్ ధరలు తగ్గినా కానీ పాత ధరలతోనే రిపీట్ ఆర్డర్ అని చెప్పారు వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ అంటే ఆయన ఆల్రెడీ రాజీనామా చేశారు కదా దానికి సంబంధించి అనమాట సో ఆ న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఇక ఇక్కడ చూడొచ్చు మనము అంబేద్కర్ జిల్లాలో కొబ్బరి ఉప్పు నీటి కొరివి అనేది చెప్పుకొచ్చారు చాలా కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఇలాగ చనిపోతున్నాయంటే దానికి రీజన్ ఏంటి అంటే పక్కనే తీసిన కాలువ అక్రమ ఆక్రమణ ఫలితం అక్కడి నుంచి దిగువ నుంచి ఏంటి అంటే సముద్ర జలాలు ఎదరక రావటం వల్ల సో ఇవన్నీ కూడా ఉప్పు నీటి తేపకి చనిపోయినాయి అని అయితే చెప్పుకొచ్చారు సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న హైలైట్స్ అనమాట సో ఇక మనం సాక్షి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే సో సాక్షి న్యూస్ పేపర్లో ఈనాడుకి రివర్స్ వేశాడు ఇక్కడ భూ బుకాయింపు శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబర్ధాలు జగన్ సంస్కరణకు శ్రీకాలం చుడితే స్కామ్లకు బాబే ఆద్యుడు సమగ్ర భూ సర్వే రద్దు భూముల సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు వైఎస్ఆర్సిపి అనాలోచితంగా సర్వే చేపట్టింది గతంలో నేను ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా అని అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు కదా దానికి సంబంధించి చేశారు ఇకపై భూ యజమానులను పచ్చి కోరితే మినహా సర్వేలు చెయ్యం మీ భూమి కబ్జా చేసే ఫిర్యాదు చేయండి వెంటనే తిరిగి ఇప్పిస్తాం గుజరాత్ మోడల్లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామనేది చెప్పుకొచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలా చెప్పారో ఈయన మళ్ళీ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామన్నది చెప్పారు అంటే మొన్న తీసింది మళ్ళీ ఈయన మళ్ళీ పెడుతున్నారు జస్ట్ పేరు మార్చి మరి లోన ఎలా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నైతే చూడాలి ఇక జ ఈ సాక్షి న్యూస్ పేపర్ అయితే కొన్ని క్వశ్చన్స్ చేసింది భూ సంస్కరణతో ఏకంగా ఇరవై ఐదు లక్షల మందికి ప్రయోజనం అంటే దాని జగన్ తీసుకొచ్చిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ పెట్టారు పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు ఎసైట్స్ చుక్కలు ఈనాం అనాధికం అనాదీనం లంక భూములకు సాగుదారులకు లబ్ధి ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబు దోపిడీగా కనిపిస్తుందా అసలు దోపిడీ అంటే అమరావతి కుంభకోణం విశాఖ భూములు కబ్జా కాదా బాబు అని క్వశ్చన్ చేశారు అంతేకాదు మైనింగ్ ఆదాయం బాబు హయాంలో ఏటా రెండు వేల కోట్లే జగన్ వచ్చాక ఏటా నాలుగు వేల కోట్లయిందంట ఐదేళ్లలో మైనింగ్ ఆదాయం పదివేల కోట్లు పెరిగితే పంతొమ్మిది వేల కోట్ల దోపిడీ అంటూ అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నామని అయితే ఈ క్వశ్చన్ చేసింది సాక్షి పేపర్ ఇసుకతో పారదర్శకంగా నాలుగు వేల కోట్ల రాబడి సమకూరిస్తే దోపిడీ జరిగినట్ల అని ఇంకొకటి చెప్పారు మీ హయాంలో ఉచితం పేరుతో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా చేస్తే దాన్నేమంటారని అయితే క్వశ్చన్ చేశారనమాట ఇక ఇంకొక న్యూస్ ఇక్కడ మీరు చూడవచ్చు అమెరికా రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్ర చెప్పుకొచ్చారు ఓహియో సెనేటర్ జేడీ వెన్స్ పేరును ప్రకటించిన ట్రంప్ వేన్స్ సతీమణి ఏపీ మూలాలన్న ఉషా చిలుకోరి అని అయితే అది కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు ఇది మన ఆంధ్రలోకి కొంచెం గౌరవం ఇచ్చినట్టే లెక్క అవుతుంది చనిపోయానని అనుకున్న కుడివైపు తిరగబడ్ తిరగబట్టే బతికిపోయా కాపాడింది దేవుడు అదృష్టము ప్రాణాంతక దాడిపై ట్రంప్ పోలీసుల తప్పిదమే ఎఫ్బిఐ అని అయితే చెప్పుకొచ్చారు ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నా కేవలం అదృష్టమో దైవమో నన్ను కాపాడాయి నాకు చికిత్స చేసిన డాక్టర్ కూడా ఇలాంటి దృశ్యాన్ని తన కెరియర్లో ఎన్నడూ చూడలేదని ఇది అద్భుతమని చెప్పారు కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నా కానీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఒత్తిడి మీద ఆస్పత్రికి వెళ్ళా అధ్యక్షుడు జో బైడెన్ నాకు ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తడబడ్డన బెడన్ అనేది చెప్పుకొచ్చారు వీళ్ళు డెమెక్రట్లను అయితే తల పట్టుకుంటున్నారంటే ఈయన్ని ఎందుకు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అని దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు కంటి గాయంతో బాధితుడు రాయలసీమ వర్సిటీలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడి కుమారుడి వీరంగం బయట వ్యక్తులతో కలిసి విద్యార్థిపై దాడి చంపేస్తామంటూ హెచ్చరిక అని ఒక న్యూస్ని హైలైట్ చేశారు ఇక బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి ఎన్టీఆర్ జిల్లా దొనబండీలో ప్రమాదం యజమాని నిర్లక్ష్యమే ఘటనకు కారణం రెండు రోజులుగా వర్షాలు పడుతున్న ఆగని పనులు మైనింగ్ అధికారులు పర్యవేక్షణ అని అయితే ఇంకొకటి చెప్పారు ఇంక ఇక్కడ చూడొచ్చు జగన్ ఉన్నత లక్ష్యానికి ఊరి పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్యా కళా సహా సహకారానికి వైఎస్ జగన్ చర్యలు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం పటిష్ట ప్రణాళికతో మహోన్నత ఆశయాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్ గత ఏడాది ఐదు కళాశాలల ప్రారంభం అందుబాటులోకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఈ ఏడాది మరో ఐదు కాలేజీ ప్రారంభానికి ఏర్పాటు తరగతి గదులు ల్యాబ్లు ఇతరత్ర ఏర్పాట్లు పూర్తి ఏపీవీపీ ఆసుపత్రుల అప్గ్రేడ్ తొంభై శాతం సిబ్బంది నియామకం చంద్రబాబు ప్రభుత్వం రాకతో కాలేజీలకు గ్రహణం కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరించిన ఎన్ఎంసి అప్పీలుకు వెళ్తే అవకాశం ఉన్న సర్కారు మౌనం పేదల అభ్యున్నతిపై బాబు వ్యతిరేకతకు ఇదే నిదర్శనం అని అయితే ఇంకొక న్యూస్ అయితే చెప్పారు మెడికల్ కాలేజ్ సంబంధించి ఆల్రెడీ మరి కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి మరి ఎందుకు బాబు గారు ముందరకు వెళ్ళట్లేదు అన్నదైతే మనకు తెలియదు దాన్ని బట్టి అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి మీరు ఇంకెక్కడ చూడొచ్చు గిరిజన బాలిక మొన్న ఎనిమిదేళ్ల పాపని ఎవరన్నా ఇదైతే చేశారు కదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వేశారు సో ఇప్పుడు దాకా పది రోజులైనా కానీ ఆ ఆచూకీ లేదంట చిన్నారిది దానికి సంబంధించి ఇది చేశారు వీళ్ళైతే ఏం క్వశ్చన్ చేశారే ఎక్కడ బాబు గిరిజన బాలిక అని బాబుని ప్రశ్నిస్తే ఈ బాలిక నేను తెచ్చి చూపించు పవన్ అని సాక్షి న్యూస్ పేపర్ అయితే వీళ్ళిద్దరి మీద క్వశ్చన్ చేసిందని చెప్పుకోవాలి దానికి సంబంధించిన న్యూస్ కూడా వేశారు అండ్ ఇంక కూడా చూడవచ్చు డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్ నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకొని యాంటీ నార్కోటిక్ టీం పాజిటివ్ వచ్చిన ఐదుగురు అరెస్ట్ చేసిన పోలీసులు నూట తొంభై తొమ్మిది గ్రాముల కుకైన్స్ స్వాధీనం ఇద్దరు సూత్రధారులు పరారి సో మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడైతే నూట తొంభై తొమ్మిది గ్రాముల కుకైన్తో డైరెక్ట్గానే దొరికిపోయారంట ఆయన అయితే అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా ఇక్కడ వేశారు ఇది ఈరోజు సాక్షి పేపర్లో ఉన్న న్యూస్ ఇక ఏబిఎన్ చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ నిన్న హోం మంత్రి గారు అయితే ఒకటి చెప్పారు ఏంటి అంటే ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే అదే వారికి చివరి రోజు అనేది చెప్పుకొచ్చారు మరి అది చేతల్లో కూడా ఉంటే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ఇప్పుడు దాకా పది రోజులైనా ఇంకా పట్టుకోలేదు దానికి సంబంధించి కూడా చూసుకోవాలి ఇక ఎవరిని వదలం ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ భూముల్లో ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు గనుల్లో పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు దోచుకున్నారు అంటూ సీఎం గారైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టారంట దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా సార్ నాకు తెలిసి అప్కమింగ్ డేస్లో చాలా అరెస్టులు కోర్టు జి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి దానికి సంబంధించి ఇవన్నీ కూడా అనమాట సో దా అప్ కమింగ్ డేస్లో ఎలా ఉంటుందో ఏంటంటే ఇంకా జగన్ రివర్స్ చెల్లదు రివర్స్ టెండ్రింగ్కి సంబంధించి పోలవరం రివర్స్ ట్రెండింగ్ క్యాబినెట్ ఆమోదం లేదు ఆమోదం లేకుండానే ఉత్తు సమీక్షలు చేసి ముందరకు వెళ్ళిపోయారు ఒక ఇయర్పాటు అయితే దాన్ని మొత్తం పట్టించుకొనే పట్టించుకోలేదని అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే వేశారు భూముల రీసర్వే నిలిపివేస్తాం ఒకవేళ కనుక ఆ భూమి యజమాని అడిగితే మాత్రమే చేస్తాం లేదు అంటే చెయ్యము అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇసుక తవ్వకాలపై గత నివేదికలను పునః పరిశీలించాలి అక్రమాలు జరగలేదని అధికారులు నివేదించారు మీడియాలో ఎందుకు విరుద్ధంగా కథనాలు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వెళ్ళడి లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశం అని అయితే ఇంకొకటి చెప్పిందనమాట ఇంకా అప్కమింగ్ ఒక ఐదు రోజుల వరకు కూడా వర్షం ఉంది అని చెప్పారు కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వేశారు అండ్ నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం వైసీపీకి పదకొండు సీట్లు వస్తే అసెంబ్లీకే రావటం లేదు అని పవన్ కళ్యాణ్ అయితే చెప్పొచ్చారు పరాజయాలను తట్టుకుని నిలబడ్డాం మరొకరైతే పార్టీని వదిలేసేవారు నేను లేకపోతే పార్టీది లేననుకునే తత్వం వేడాలి ఎవరు లేకపోయినా జనసేన ప్రయాణం ఆగిపోదు కాలం చాలా గొప్పది మాకంటే గొప్పవారు ఎవరూ లేరనుకున్న వారినే పదకొండు సీట్లకు పరిమితం చేసింది క్రమశిక్షణ రహితం రాహిత్యంతో నాకు లేనిపోని తలనొప్పులు తీసుకురావద్దు పదిమి ఉన్నా లేకున్నా కడవరకు ప్రజల కోసం పనిచేయాలన్న తపనతోనే రాజకీయాలు మొదలుపెట్టాను ఈ ప్రయాణంలో మొదటి వరకు అధికారం చూడలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైన శాఖలు తీసుకున్నాం ఆ శాఖల్లో తగిన విధి విధానాలు నిర్ణయించి వాటిని పతిష్ఠంగా తీర్చిదిద్దుతా అని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారనమాట ఇక సాయిరెడ్డి నోటి దురుసు జర్నలిస్టులపై తిట్ల పురాణం వాడు వీడు అంటూ అసభ్యకర భాష పెద్దల సభలో సభ్యుడినని మరిచిపోయే దిగజారుడు వ్యాఖ్యలు ఆరోపణలు చేసింది అధికారిని భర్త విమర్శించాలంటే ఆయన లేదంటే పరువు నష్టం దావా వేసుకోవాలి కానీ జర్నలిస్టులపై చెలరేగిన సాయిరెడ్డి అని అయితే ఇంకొక న్యూస్ వేశారు సో క్యారెక్టరైజేషన్ చేస్తే ఎవరైనా ఉడికిపోతారు అలాంటి క్యారెక్టరైజేషన్ ఈ సాయిరెడ్డి కూడా చేశారు సాయిరెడ్డి గారి మీద కూడా టీవీ ఫైవ్ మహా న్యూస్ వీళ్ళు అందరూ అయితే చేశారు దానికి సంబంధించి ఈయన ఘాటుగా అయితే స్పందించారు మరి వీళ్ళు కూడా ఎందుకు ఇలాగే వేస్తున్నారు అన్నది నాకైతే తెలియదు సహకారానికి వైసీపీ కాటు అను అనుయాయులకే పగ్గాలు వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు ఫిర్యాదులపై తూతూ మంత్రపు విచారణలు ఇష్టారాజ్యంగా దిగువ స్థాయి నియామకాలు భారంగా మారిన పనికిరాని గోడౌన్లు నష్టంలో కూరుకుపోయిన ఎనిమిది వందల నలభై ఎనిమిది ఆరు వేల ఐదు వందల అరవై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల గడువు తీరిన బకాయిలు ఏడు ఏడేళ్లుగా ఎన్నికలు లేకపోవడమే కారణం కూటమి ప్రభుత్వం దృష్టి సారించుకుంటే నష్టమే అని అయితే వీళ్ళు కథనం అయితే చేశారు ఇది ఈ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చిన హైలైట్స్ అనమాట థ్యాంక్ యూ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్ లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ